ఒక్కసారి భయం అని ఆ కంటని తేంచి చూడండి ఆ సింహాసనం కాళ్ళు విరుగుతాయి ఈ తల్లి సంఖ్యలు తెగుతాయి కరోనా సెకండ్ వే కారణంగా విడుదలలో జాప్యం జరిగిన రిపబ్లిక్ మూవీ గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ ఒకటిన జన ముందుకు వచ్చింది ఇటీవలే రోడ్డు ప్రమాదానికి గురైన కోమాలకు వెళ్లి బయటకు వచ్చిన సాయిధరం తేజ్ నటించిన ఈ సినిమా గురించి మెగా అభిమానులు ఆతృతతో ఎదురుచూస్తున్నారు అంతేకాదు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఇటు సినీ రంగంలో అటు రాజకీయ రంగంలో ప్రకంపనలు సృష్టించాయి దాంతో సినీ రాజకీయ ప్రముఖుల దృష్టి రిపబ్లిక్ చిత్రంపై పడింది ప్రస్థానం వంటి పొలిటికల్ డ్రామాను రక్తి కట్టించిన దేవ కట్ట దర్శకత్వంలో జె భగవాన్ పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మించారు ఈ సినిమా కథ విషయానికి వస్తే పంతొమ్మిది వందల డెబ్బైలో ప్రపంచ ఖ్యాతి గడించిన తెల్లూరు సరస్సు మూడు దశాబ్దాల గడిచేసరికి కబ్జాకు గురవుతుంది రాజకీయ బలం ఉన్న వ్యక్తులు ఈ సరస్సును ఆక్రమించుకోవడమే కాకుండా అందులో చేపలకు విష ఆహారాన్ని మేతగా వేయడంతో దాని ద్వారా ఏర్పడిన వైరస్ ఆ ప్రాంత వాసుల ప్రాణాలకు ముప్పుగా మారుతుంది ప్రజల అమాయకత్వాన్ని ఆసరగా చేసుకొని ప్రాంతీయ పార్టీ అధినేత్రి విశాఖవాణి విశాఖవాణి అంటే ఇక్కడ సీనియర్ రమ్యకృష్ణ క్యారెక్టర్ పేరే విశాఖవాణి రాష్ట్ర పగ్గాలను చేపడుతుంది తన కొడుకును ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెడుతుంది ప్రత్యేక అధికారాలతో ఆ ప్రాంతానికి కలెక్టర్గా వచ్చిన పంజా అభిరామ్ సాయి ధరమ్ తేజ్ సాయి తేజ్ క్యారెక్టర్ పేరు పంజా అభిరామ్ రాజకీయ నాయకురాలు విశాఖవాణికి ఎలా బుద్ధి చెప్పాడు ఆ తర్వాత వచ్చే పరిణామాలు ఏమిటి అనేది ఈ కథ ఈ కథను సాయిధరం తేజ్ పంచ అభిరం పాత్రలో అతను విలీనమైపోయాడు సాయిధరం తేజ్ జగపతి బాబు మధ్య చిత్రీకరించిన సన్నివేశాలు అలానే రమ్యకృష్ణను తొలిసారి అతను కలిసినప్పుడు వెలుబుచ్చిన అభిప్రాయాలు మూవీకి హైలైట్గా నిలుస్తాయి ప్రాంతీయ పార్టీ అధినేత్రిగా రమ్యకృష్ణ మరో పవర్ఫుల్ పాత్రను ఇందులో పోషించింది కరుడుగట్టిన పొలిటికల్ లీడర్గా కాకుండా క్లైమాక్స్లో ఈ వ్యవస్థ మారదంటూ ఆమె వెలుగుచ్చిన ఆవేదన హృదయానికి హత్తుకుంటుంది ఎన్ఆర్ఐ మహిళ మైరా పాత్రకు ఐశ్వర్య రాజేష్ చక్కగా సూట్ అయ్యింది ఎప్పటిలానే జగవతిబాబు తన పాత్రలో భిన్నమైన కోణాలను అద్భుతంగా ఆవిష్కరించారు ఆటో డ్రైవర్ మాణిగా రాహుల్ రామకృష్ణ కనిపించేది కాసేపే అయినా గుర్తుండిపోయే పాత్ర పోషించాడు ప్రలోభాల కారణంగా లొంగిపోయిన ప్రజాస్వామ్యం అవుతుంది ఈ సినిమా ద్వారా దేవకట్ట అదే చెప్పాలని చూశారు ఈ ఆలోచనాత్మక చిత్రం గా ఏ మేరకు విజయం సాధిస్తుందనేది పక్కన పెడితే ఇప్పుడున్న పరిస్థితులలో ఇలాంటి చిత్రం రావాలి प्रजलता चूड़ी ఈ వ్యవస్థను బాగు చేయడం కోసం తప్పించే వ్యక్తులకు బాసటగా నిలబడే ప్రయత్నం చేయాలి సినిమా మాధ్యమం ద్వారా కేవలం వినోదాన్ని మాత్రమే అందించడం కాకుండా మన మధ్య జరుగుతున్న అవినీతి అక్రమాలను లేవనెత్తి చూపించే ఇలాంటి చిత్రాలను ప్రోత్సహించాలి ఇందులో పోలీస్ వ్యవస్థ కూడా చట్టాన్ని ఎట్టి పరిస్థితులలో తమ చేతుల్లో తీసుకోకూడదు అది రేపిస్టు ఎన్కౌంటర్ చేయడమైనా సరే అని హీరో పాత్ర ద్వారా చెప్పడం జరిగింది ఈ చిత్రానికి కథ మాటలు అందించిన దర్శకుడు దేవకట్ట గురించి కాగితంపై రాసుకున్న కథను నిజాయితీగా ఆయన తెరపై ప్రజెంట్ చేశారు అయితే దానిని ఏ మేరకు జనం యాక్సెప్ట్ చేస్తారన్న సందేహం లేకపోలేదు ఈ పొలిటికల్ డ్రామాకు వాణిజ్యపరమైన మెరుగులు అద్దీ ఉంటే మరింత ఎక్కువ మందిని రీచ్ అయ్యే ఆస్కారం ఉండేది మణిశర్మ నేపథ్యం సంగీతం ఆకట్టుకుంటుంది ఇందులో మూడు పాటలున్నాయి వాటిని సుద్దాల అశోక్ తేజ్ రెహమాన్ రాశారు అన్ని సందర్భానుసారంగా వచ్చేవే ఎం సుకుమార్ సినిమా ఆటోగ్రాఫీ కె రవికుమార్ యాక్షన్ సీన్స్ మూవీకి హైలైట్ నిర్మాణ ఇలువలు బాగున్నాయి రొటీన్ కమర్షియల్ సినిమాలు చూడడానికి అలవాటు పడిన వారి సంగతి పక్కన పెడితే మెగా అభిమానులకు పొలిటికల్ ఇష్టపడే ఇష్టపడేవారికి రిపబ్లిక్ నచ్చుతుంది